हेलो अंडी, हाय, वेलकम बैक टू लक्की मूवीज। इंटरेस्टिंग एंड रोमांटिक मूवीज चूड़ालनुकुंटुन्नारा? अयिते मा चैनल सब्सक्राइब चेयंडी। ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జామున్ జామున్. ఇక సినిమాలోకి వస్తే ఓపెన్ చేయగానే రాహుల్ అనే వ్యక్తిని చూపిస్తుంటారు. ఆ వ్యక్తికి బుల్ ఫైట్ అంటే చాలా ఇష్టం. అతను అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి బుల్ ఫైట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక అండర్ వేర్ కంపెనీ యొక్క ఓనర్స్ ని చూపిస్తారు. ఆ ఓనర్ పేరు లీసా. ఆ అండర్ వేర్ కంపెనీకి రాహుల్ మోడల్ గా సెలెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఆ కంపెనీ యొక్క ఓనర్ ఫ్యామిలీని చూపిస్తాడు. లీసా యొక్క కొడుకు పేరు జాన్. జాన్ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు జూలీ. జూలీ వాళ్ళమ్మ ఒక టాప్లెస్ బార్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న రోజు బయట తిరుగుతూ ఎప్పుడో డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఇంటికి వస్తూ ఉంటాడు. రోజు వచ్చేలాగే జూలీ వాళ్ళ నాన్న ఒకరోజు జూలీ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి డబ్బు కోసం గొడవ పడుతూ ఉంటారు. అదంతా చూసిన వాళ్ళ పిల్లలు జూలీ అందరూ కలిసి వాళ్ళ నాన్నను కొట్టి పంపించేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో జూలీ ఇంకా జాన్ ఇద్దరు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ఒక చోట కార్ ఆపి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా జూలీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు జాన్ కి నిజం చెప్తుంది, నేను ప్రెగ్నెంట్ ని అని. అది వినగానే జాన్ జూలీకి ఒక రింగ్ తొడిగి ఈ విషయం మన పేరెంట్స్ తో మాట్లాడుకుందాం, ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత జూలీ ఇంటికి వెళ్లి వాళ్ళమ్మను ఒప్పిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జూలీ వాళ్ళమ్మ వర్క్ చేసే బార్ లోకి మన జాన్ రెగ్యులర్ కస్టమర్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత బార్ లో కూర్చొని జూలీ వాళ్ళమ్మతో, జాన్ రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో మా పేరెంట్స్ కి మా విషయం అంతా చెప్తాను అని చెప్తాడు. నెక్స్ట్ డే జాన్ ఫంక్షన్ మధ్యలో జూలీ దగ్గరికి వెళ్లి తనను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొస్తాడు. జూలీని తీసుకెళ్లి జాన్ వాళ్ళమ్మతో ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు జాన్ వాళ్ళమ్మ జూలీని తిట్టి, వాళ్ళమ్మ ఒక ఊరు, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా నువ్వు, అసలు నిన్నెందుకు పిలిచాడు ఈ ఫంక్షన్ కి అని చెప్తుంది. అప్పుడు జూలీ అక్కడ నుంచి అలిగి వెళ్లిపోతుంది. జూలీ వెళ్లిన వెంటనే జాన్ కూడా తన వెంటే వెళ్తాడు. వెళ్లి నేను ఎలాగైనా మా అమ్మను ఒప్పిస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్తాడు. ఆ తర్వాత జూలీ ఇంటికి వెళ్లి వాళ్ళమ్మతో జరిగిందంతా చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ జాన్ కూడా వాళ్ళమ్మతో, నేను అమ్మాయి లేకుండా ఉండలేను, నాకు అమ్మాయి కావాలి, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏమాత్రం ఒప్పుకోదు. నెక్స్ట్ డే జాన్ వాళ్ళమ్మ వాళ్ళ కంపెనీలో మోడల్ గా ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లిన తర్వాత రాహుల్ తో, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, నా కొడుకు లవ్ చేసే జూలీని నీ ట్రాప్ లో పడేసి ఒక అడ్డు తప్పించాలి అని చెప్తుంది. చెప్పిన తర్వాత రాహుల్ ని జూలీ వాళ్ళ ఇంటి ముందర వదిలేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాహుల్ జూలీతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని వాళ్ళ ఇంటి ముందర ఉన్న ఒక పంది పిల్లను వదిలిపెట్టి ఒక పందిలాగా అడిచి జూలీని బయటికి రప్పిస్తాడు. బయటికి వచ్చిన వెంటనే జూలీ పారిపోతున్న పంది పిల్లను చూసి దాని వెనుక పరిగెడుతుంది. దాన్ని పట్టుకోవడానికి రాహుల్ కూడా హెల్ప్ చేస్తాడు. అలా రాహుల్ జూలీతో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే జూలీ జాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పబ్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా జాన్ జూలీని ముద్దు పెట్టుకోబోతాడు. అప్పుడు జూలీ, ఫస్ట్ మీ అమ్మను ఒప్పించు, ఆ తర్వాత ఇవన్నీ అని పక్కకు దొబ్బేస్తుంది. అదంతా చూసిన రాహుల్ జాన్ పక్కకు వెళ్ళగానే అందరూ చూస్తూ ఉండగా జూలీని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. ఇదంతా నచ్చని జూలీ రాహుల్ ని చెంప మీద కొడుతుంది. ఆ తర్వాత జూలీ జాన్ ని తీసుకొని వాళ్ళిద్దరూ ఎప్పుడు రెగ్యులర్ గా కలిసే ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ జాన్ జూలీతో, మన ఇద్దరం ఇక్కడే ఇంటిమేట్ అవుదాం అంటాడు. అప్పుడు జూలీ ఒప్పుకోదు. నీకెప్పుడు కావాల్సింది అదేనా, మీ పేరెంట్స్ తో మాట్లాడతా అన్నావు ఇంతవరకు లేదు అని తిట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది జూలీ. ఆ తర్వాత జాన్ బార్ కు వెళ్లి జూలీ వాళ్ళమ్మతో ఇక్కడ జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జూలీ వాళ్ళమ్మ జాన్ ఇద్దరు కలిసి ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉండగా జాన్ కి జూలీ వాళ్ళమ్మలో జూలీ కనిపించి అక్కడే ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మన అండర్ వేర్ కంపెనీకి మోడల్ అయిన రాహుల్ అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి బుల్ ఫైట్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఓనర్ లేని చూసి రాహుల్ అతని ఫ్రెండ్ లోపలికి వెళ్లి
దానితో తో బుల్ ఫైట్ చేస్తూ ఉంటారు. అంతలోపే ఓనర్ వచ్చేసరికి వాళ్ళిద్దరు పారిపోయి జూలీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు జూలీ కూడా వాళ్ళపై జాలి తలిసి వాళ్ళ ఇంట్లోకి రాణిస్తుంది. రాహుల్ కి బుల్ ఫైట్ లో తన కాల్కి దెబ్బ తగులుతుంది. అది క్లీన్ చేసి జూలీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. రాహుల్ వెళ్తూ వెళ్తూ జూలీతో ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు జూలీ స్మైల్ ఇస్తుంది అంతే. నెక్స్ట్ డే రాహుల్ జాన్ వాళ్ళమ్మను మీట్ అవుతాడు. అప్పుడు జాన్ వాళ్ళమ్మ రాహుల్ తో నిన్ను నేను జూలీని పడగొట్టమని చెప్తే నేను నీ ట్రాప్ లో పడిపోయాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడే ఇంటిమేట్ అవుతారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ లీసా రాహుల్ ని ఇలా అడుగుతుంది, నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ నాకు ఒక బైక్ కావాలి అని అడుగుతాడు. నెక్స్ట్ డే రాహుల్ జూలీ వెంట బైక్ వేసుకొని వెళ్తాడు. అక్కడున్న ఒక పోస్టర్ ని చూపించి రాహుల్ ఆ పోస్టర్ నాదే, ఆ యాడ్ చేసింది నేనే అని జూలీకి చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రాహుల్ బైక్ ని ఒక పందిపిల్ల వచ్చి గుద్దుతుంది. దాంతో రాహుల్ కింద పడతాడు. అప్పుడు జూలీ రాహుల్ దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత జాన్ జూలీకి ఫోన్ చేసి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్ కి రమ్మని కాల్ చేస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత జాన్ జూలీతో మనిద్దరం ఇంటిమేట్ అవుదాము అంటాడు. అప్పుడు జూలీకి కోపం వచ్చి అతనితో గొడవ పడుతుంది. మీ అమ్మతో మాట్లాడమంటే మాట్లాడో గాని ఇలాంటివన్నీ కావాలి అని గొడవ పడి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అక్కడ నుంచి జాన్ వెళ్లిపోయిన తర్వాత అక్కడ జోరుగా వర్షం పడుతుంది. అప్పుడు జూలీ ఎక్కడికి వెళ్లాలో తెలక రాహుల్ వర్క్ చేసే ఒక హోటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత జూలీ రాహుల్ ని టెంప్ట్ చేసి అందరి ముందే ఇంటిమేట్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి జాన్ కూడా ఆ హోటల్ కి వస్తాడు. అదంతా చూసిన జాన్ చాలా సిగ్గుతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత జాన్ వాళ్ళమ్మతో జరిగిందంతా షేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక లీసాకి అంతా అర్థమయ్యి జాన్ ఇంకా లీసా ఇద్దరు కలిసి రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళిద్దరూ రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి జూలీ ఇంకా రాహుల్ మళ్ళీ రసవత్తరంగా పని కాంచేస్తూ ఉంటారు. ఆ తర్వాత లీసా జూలీ దగ్గరికి వెళ్లి రాహుల్ నేను పెట్టిన మనిషి నిన్ను మోసం చేశాడు, నేను ట్రాప్ లో పడేయమంటే నిన్ను ట్రాప్ పడేశాడు అని నిజం చెప్తుంది. ఆ తర్వాత జాన్ కూడా జూలీ దగ్గరకు వచ్చి రాహుల్ ని చంపేస్తాను నీ జోలికి వస్తే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లీసా రాహుల్ ని కలిసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఎప్పటికీ మనమే ఇంటిమేట్ అవుదాం, మనిద్దరం ఎప్పుడు కలిసిందాం అని చెప్పి అతన్ని రూమ్ కి తీసుకెళ్తుంది. అదక్కడ జరుగుతూ ఉండగా మన జూలీ మాత్రం మోసపోయి చాలా బాధపడుతూ పోస్టర్ దగ్గర నిల్చొని ఏడుస్తూ నేను జా దగ్గరికి వెళ్ళాలి అని జాన్ దగ్గరికి వెళ్తుంది. జూలీ జాన్ వాళ్ళకి వెళ్లేసరికి జాన్ అక్కడ ఉండి వాళ్ళ నాన్న అక్కడ ఉంటాడు. జూలీ జాన్ వాళ్ళ నాన్న ఇద్దరు అక్కడే ఇంటిమేట్ అవుతారు. ఇది ఇక్కడ జరుగుతూ ఉండగా మన జాన్ మాత్రం జూలీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి రాహుల్ జూలీని మోసం చేశాడు, నేను రాహుల్ ని చంపేస్తాను అని రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జాన్ రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి జాన్ వాళ్ళమ్మ రాహుల్ ఇద్దరు ఇంటిమేట్ అయితూ కనిపిస్తారు. అది చూసిన జాన్ భరించలేక రాహుల్ ని కొడతాడు. రాహుల్ ని కొడుతుంటే జాన్ వాళ్ళమ్మ అడ్డుపడుతుంది. అప్పుడు జాన్ వాళ్ళమ్మను కూడా తోసేస్తాడు. జాన్ ఇంకా రాహుల్ ఇద్దరు బీభత్సంగా కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవడంలో రాహుల్ జాన్ ని చంపేస్తాడు. ఇక రాహుల్ జాన్ ని చంపే సమయానికి జాన్ వాళ్ళ నాన్న జూలీ వాళ్ళమ్మ అక్కడికి చేరుకుంటారు. ఇక జాన్ చనిపోయిన తర్వాత జాన్ వాళ్ళమ్మ రాహుల్ తో జాన్ వాళ్ళ నాన్న జూలీతో పెళ్లి చేసుకుని సెట్ అయిపోతారు. ఇక ఎప్పటిలాగే జూలీ వాళ్ళమ్మ ఒంటరిగా మిగిలిపోతుంది. ఇంతటితో సినిమా ముగుస్తుంది.